నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ బేసిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనాలిసిస్లోనే భాగంగా ఎంఎస్ఈడి సెకండ్ ప్రైమరీ టూల్ మనం చూస్తున్నాము ఫస్ట్ ఎంఎస్ఈడిలో సెకండ్ ప్రైమరీ టూల్గా మనం చూసుకునేటప్పుడు కన్వర్జెన్స్ గురించి మాట్లాడుకున్నాము ఆ కన్వర్జెన్స్లో రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చాము ఒకటి కెనరా బ్యాంక్ అండ్ రెండోది పిఎఫ్సి అండ్ అందులో కన్వర్జెన్స్ కనిపించిందనమాట సో డైవర్జెన్స్ అనేది ఎలా ఉంటుంది అనే ఎగ్జాంపుల్ కోసము మూడ్ మూడవ స్టాక్ వీడియో చేశాము ఎంఏసిడి వాడుతూ ఆ డైవర్జెన్స్ చూపించిన మూడవ స్టాక్ పేరు కోటక్ బ్యాంక్ వీడియో కూడా మనం చేశాము ఇప్పుడు నాలుగవ ఎగ్జాంపుల్ మనం చూడబోతున్నాము ఇక్కడ మనకి డైవర్జెన్స్ ఎంతకంటే ముందు థర్డ్ స్టాక్లో కోటక్ బ్యాంక్లో చాలా చిన్న చిన్న డైవర్జెన్స్ కనిపించింది ఒక మేజర్ డైవర్జెన్స్ ఎలా ఉంటుంది అంటే స్టాక్ పెరుగుతున్నా కానీ అసలు కంప్లీట్గా నార్త్ వైపు స్టాక్ చార్ట్ వెళ్తుంటే సౌత్ వైపున మీకు ఎంఏసీడి బ్లూ లైన్ అంటూ మీకు డౌన్ వైపు క్లియర్ కట్గా వెళ్తుంది అలాంటి స్టాక్ని కూడా ఒకసారి ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్గా ఒక క్లారిటీతో ఉంటుందని చెప్పే ఉద్దేశంతో ఇది రెండో వీడియో మనం చేస్తున్నాం అనమాట ఎందుకంటే చాలా ముఖ్యంగా ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చూపించాక రెండో ఎగ్జాంపుల్ చూపిస్తే ఒక క్లారిటీ వస్తుంది మనకు ఒక పర్ఫెక్ట్ క్లారిటీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంటే కాకుండా సెకండ్ హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ కూడా వస్తే ఒక టూ హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీతో మనము ముందుకెళ్లొచ్చు సో ఎడ్యుకేషనల్ అండ్ అవేర్నెస్ వీడియోస్లో భాగంగా ఈ కోర్స్ వీడియో ఏదైతే మీకు చూపిస్తున్నానో ఇందులో మనకు కావాల్సింది ముఖ్యంగా ఒక ఎంఏసిడి టూల్లో డైవర్జెన్స్ వస్తున్నప్పుడు మనకు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి దానికోసము అసలు ఆ స్టాక్ని ముట్టకుండా వదిలేయాలా లేదంటే ఆ స్టాక్లో ఒక వార్నింగ్ సిగ్నల్గా తీసుకుంటూ ఆ డైవర్జెన్స్ వల్ల మనము ఎగ్జిట్ అయిపోవాలా సో వాట్ షుడ్ బి ద నెక్స్ట్ స్టెప్ సో చూద్దాం మనం సో ఇప్పుడు నేను మీ ఎగ్జాంపుల్ కోసము ఫోర్త్ స్టాక్ చూపెట్టబోతున్నాను ఎంఎస్సీడీలో అది ఇండస్ఇన్ బ్యాంక్ డైలీ చార్ట్లో సో లెట్స్ లుక్ అట్ ది చార్ట్ సో నేను ఆల్రెడీ ఇక్కడ ఎంఎస్ఈడి టూల్ అప్లై చేశాను అండ్ ఎంఎసీడీలోనే భాగంగా మనం ఇక్కడ డైలీ చార్ట్స్లో మనం చూస్తున్నాము ఇక్కడ డైలీ పక్కన మీకు టిక్ మార్క్ ఉంటే డి కనిపిస్తుంది సో డి కనిపించినప్పుడు దట్ మీన్స్ యు ఆర్ వర్కింగ్ ఇన్ అ డైలీ చార్ట్లో సో ఇందులో మనకు ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇది ఒక ప్లెయిన్ ఇలా చార్ట్ అందులో కింద నేను మీకు ఎంఎస్సిడి టూల్ కూడా వేస్ట్ చూపిస్తున్నాను అయితే ఎగ్జాంపుల్ మనం చూద్దాము ఈ స్టాక్ ఒకలాంటి ర్యాండమ్ డేట్ చూస్తున్నాను ఒక హై మనం చూసుకుంటే సిక్స్టీన్ సెప్టెంబర్న లెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సిక్స్ రూపీస్ ఫిఫ్టీ పైసా ఈ స్టాక్ క్రియేట్ చేసిందండి ఆ రోజున మనం చూసుకుంటే దీని ఎంఎస్సిడి ట్వెల్వ్ పాయింట్ వన్ ఫైవ్ సో ట్వెల్వ్ పాయింట్ వన్ ఫైవ్ తర్వాత మనకు మళ్ళీ ఈ స్టాక్ లెవెన్ ఎయిటీ సిక్స్ పాయింట్ ఫిఫ్టీ పైసాని దాటిందా లేదా అని చెప్పి చూసుకుంటే అది ట్వంటీ ఫోర్త్ సెప్టెంబర్న ఆ స్టాక్ కాస్త లెవెన్ ఎయిటీ నైన్ పాయింట్ థర్టీ ఫైవ్ పైసా ఒక హై క్రియేట్ చేసింది అండ్ ఆ రోజున మనం ఎంఎస్ఈడి చూసుకుంటే థర్టీ సిక్స్ పాయింట్ నైన్ ఎయిట్ ఉంది సో సో ఇక్కడ చూసుకుంటే మనకి థర్టీ సిక్స్ పాయింట్ నైన్ ఎయిట్ ట్వంటీ ఫోర్త్ సెప్టెంబర్న కొత్త హై క్రియేట్ చేసినప్పుడు ఎంఎస్ఈడీ కనిపించింది అంటే ఎంఎస్ఈడీ ఈజ్ స్లైట్లీ స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ అయిందన్నమాట సో ఇక్కడ దాకా చాలా బాగుంది ఇట్ వాస్ ఎంకరేజింగ్ ఎందుకంటే కన్వర్జెన్స్లో ఉంది కానీ డైవర్జెన్స్ మనకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యిందంటే సేమ్ ఇదే డేట్ నుంచి ట్వంటీ ఫోర్త్ సెప్టెంబర్ను చూసుకుంటే ఈ స్టాక్లో మళ్ళీ మీకు కన్వర్జెన్సే కనిపించింది స్టాక్ పడిపోతుంది అండ్ ఎంఎస్ఈడి కూడా డిక్రీజ్ అవుతూనే వచ్చింది సో ట్వంటీ నైన్ పాయింట్ వన్ జీరో వరకు వచ్చింది సో ఇక్కడ నుంచి మనం చూసుకుందాము ఈ స్టాక్ హై ఉండింది ఫస్ట్ ఆఫ్ అక్టోబర్ రోజున లెవెన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రూపీస్ సో నెక్స్ట్ డే చూసుకుంటే లెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ పాయింట్ ఎయిటీ పైసాలు క్లోజ్ అవ్వడం జరిగింది కానీ ఎంఎస్ఈడి మాత్రం డిక్లైన్ అయింది ట్వంటీ సెవెన్ పాయింట్ ఫోర్ ఎయిట్ ఎందుకంటే దాని గుంటే ఒక రోజు ముందు మనం చూసుకుంటే ట్వంటీ నైన్ పాయింట్ వన్ జీరో ఉండింది సో నెక్స్ట్ డే చూసుకుంటే ట్వంటీ సెవెన్ పాయింట్ ఫోర్ ఎయిట్ ఉంది అంటే డిక్లైన్ అవ్వడం మొదలైంది స్టాక్స్ మాత్రం చూసుకుంటే మనకి న్యూ హై క్రియేట్ చేసిందండి మళ్ళీ లెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ పాయింట్ టెన్ పైసా అది మనకి ఫిఫ్త్ ఆఫ్ అక్టోబర్ను రావడం జరిగింది ఇక్కడ మీకు ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఎంఏసిడి అంటే ఎగ్జాక్ట్లీ త్రీ డేస్ ముందు ట్వంటీ నైన్ పాయింట్ వన్ జీరో అంటే ట్వంటీ నైన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ రావడం జరిగింది దాని తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ స్టాక్ పెరిగింది కొత్త హై క్రియేట్ చేసిందండి ఆ రోజున చూసుకుంటే ట్వంటీ ఎయిట్ పాయింట్ జీరో నైన్ ఉండింది ఆ రోజున డిక్లైన్ అయింది అనమాట ఎంఏసిడి దానికి నెక్స్ట్ డే మళ్ళీ మీకు ట్వంటీ నైన్ పాయింట్ టూ ఫోర్ ఎంఏసిడీ స్టాక్ మాత్రం కొత్త హై క్రియేట్ చేసింది లెవెన్ ఎయిటీ సిక్స్ పాయింట్ ఫిఫ్టీన్ పైసా దాని నెక్స్ట్ డే థర్టీ పాయింట్ ఫోర్ జీరో ఎంఎస్సిడీ కొత్త హై మళ్ళీ ఈ రోజున మీకు లెవెన్త్ ఆఫ్ అక్టోబర్ను క్రియేట్ చేసింది లెవెన్ నైంటీ ఫోర్ పాయింట్ ఫార్టీ ఫైవ్ పైసాలో ఆ రోజున ఎంఎస్సిడీ చూసుకుంటే థర్టీ పాయింట్ ఎయిటీ ఎయిట్ రావడం జరిగింది దీంతోపాటు మనం చూసుకుంటే స్లైట్గా ఇక్కడ కన్వర్జెన్స్ చూపిస్తుంది మనకి బట్ కన్వర్జెన్స్ చూపించాక మళ్ళీ మీకు అదే కన్వర్జెన్స్తో స్టాక్ పడిపోతుంటే మీకు ఎగ్జాక్ట్లీ ఎంఏసిడీలో కూడా కన్వర్జెన్స్ కనిపించింది కానీ ఇక్కడ ఇంకా చాలా డ్రాస్టిక్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ స్టాక్ కాస్త ఒక కొత్త హై క్రియేట్ చేసిందండి ట్వెల్వ్ ఫార్టీ టూ ఆ రోజున మీరు చూసుకుంటే ఎగ్జాక్ట్లీ ఎంఏసిడీ ఎయిటీన్ పాయింట్ సిక్స్టీ వన్ ఏ ఉండిందండి అంటే ఇప్పటిదాకా మనకి ఈ ప్రీవియస్ హై దగ్గర చూసుకుంటే థర్టీ ఫోర్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఉండింది ట్వెల్వ్ ఫార్టీ ఆ రోజు క్రియేట్ చేసింది హై ఈ రోజున మనకు హై ట్వెల్వ్ ఫార్టీ టూ అంటే టూ రూపీస్ ఇంకా పైకి వెళ్ళిందండి స్టాక్ ఆ రోజున ఎంఎస్ఈ మనం చూసుకుంటే థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ సిక్స్ ఫైవ్ ఉంది ఈ రోజున చూసుకుంటే ఎయిటీన్ పాయింట్ సిక్స్టీ వన్ ఉంది ఇట్స్ హ్యూజ్ ఫాల్ అనమాట చాలా పెద్ద గ్యాప్ అండి ఇది ఆల్మోస్ట్ దాదాపు చూసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ పడిపోయింది ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వరకు మీకు ఎంఎస్ఈడీ పడిపోవడం జరిగింది స్టాక్ మాత్రం న్యూ హైట్ క్రియేట్ చేసిందండి బట్ దట్ ఈస్ నాట్ అ జెన్యూన్ రైజ్ ఇది కాస్త సంథింగ్ డైలమాటిక్ సమ్ కైండ్ ఆఫ్ అ ట్రాప్ ఉంది చాలామంది ఎవరైతే కొన్నారో వాళ్ళందరినీ ట్రాప్ చేస్తుంది స్టాక్ అని చెప్పేసి క్లారిటీ ఇక్కడ మనకు కనపడుతుంది నెక్స్ట్ డే చూసుకుంటే ఫోర్టీన్ పాయింట్ సెవెంటీ ఎయిట్ మళ్ళీ స్టాక్ పెరగడం జరిగింది ట్వెల్వ్ థర్టీ ఫైవ్ వరకు వెళ్ళిందండి ఫస్ట్ ఆఫ్ నవంబర్న బట్ ఎంఎస్ఈడీ చూసుకుంటే ఎయిటీన్ పాయింట్ ట్వంటీ సెవెన్ మాత్రమే మళ్ళీ దాన్ని నెక్స్ట్ డే నైన్టీన్ పాయింట్ ఫైవ్ సెవెన్ దానికి నెక్స్ట్ డే సెవెంటీన్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇంకా చూసుకుంటూ వెళ్తే మీకు ఫోర్త్ నవంబర్ వరకు ఈ స్టాక్ ఎంఏసిడి కాస్త సెవెంటీన్ పాయింట్ జీరో జీరో వరకు రావడం జరిగింది సో దిస్ మీన్స్ ఎంఏసిడి మనల్ని చాలా సపోర్ట్ చేస్తుంది ఒక క్లారిటీతో మనకు ముందుకు తీసుకెళ్తుంది ఒక క్లారిటీ వచ్చి రావంగానే తప్పకుండా మనము అలాంటి లాసెస్లో నుంచి మనము ఎన్కరేజ్ చేయకముందే మనం బయటికి రావచ్చు అంత మంచి స్కోప్ ఉందండి మనకి ఈ ఎటువంటి టూల్లో సో ఎంఎస్సిడి సెకండ్ ప్రైమరీ టూల్ అయినా మీకు కన్వర్జెన్స్లో రెండు స్టాక్ ఎగ్జాంపుల్ ఇచ్చాను డైవర్జెన్స్లో రెండు స్టాక్స్ ఎగ్జాంపుల్ ఇచ్చాను ఎందుకంటే ఇటువంటి స్ట్రాంగ్ కన్వర్జెన్స్ ఆర్ స్ట్రాంగ్ డైవర్జెన్స్ ఉన్నప్పుడల్లా మీరు ఏ డెసిషన్ తీసుకోవాలి ఏం చేయాలి ఎగ్జిట్ చేయాలా స్టాప్లాస్ పెట్టుకోవాలా లేదంటే ఇమ్మీడియట్గా ఆ స్టాక్ని అసలు ఇగ్నోర్ చేసేయాలా సో ఇటువంటి డెసిషన్ తీసుకోడానికి ఎంఎస్సిడి మనకు చాలా తోడ్పడుతుంది సో ఏదైతే నార్మల్ బై డిఫాల్ట్ టైం పీరియడ్ ఉంటుందో నైన్ డేస్ పీరియడ్ దాన్ని ఖచ్చితంగా ఫాలో చేయండి సో ఫాలో చేశారనుకోండి యూల్ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ సక్సెస్ఫుల్ ట్రేడ్స్ అందులో మనకి ప్రాఫిట్స్ ఇంకా సిగ్నిఫికెంట్ అమౌంట్లో పెరగడమే కానీ తగ్గడం అంటూ ఉండదు సో దీన్ని జాగ్రత్తగా ఫాలో చేయండి ఇట్స్ అ యూనివర్సల్ రూల్ సో మరిన్ని మంచి వీడియోస్ నన్నీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ వన్స్ అగేన్